అండ్ ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు కొన్ని టిప్స్ నేర్చుకుందాం. ముందుగా అందరం మనం కోవిడ్ సిచ్యువేషన్లో ఉన్నామండి. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఈరోజు దుబాయ్లో లాక్డౌన్ ఎలాగా అనేది నేను కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. ఇది లాక్డౌన్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుందండి. లాక్డౌన్ అండ్ స్టెరిలైజేషన్ కూడా నేషనల్ స్టెరిలైజేషన్ చూస్. సో ఎవ్రీ వన్ బి స్టే అట్ హోమ్ అండ్ స్టే సేఫ్ అండి. కేర్ఫుల్గా ఉండండి, అందరూ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. ఇది దుబాయ్లో షేక్ జాయిద్ రోడ్ అండి. ఇది చాలా బిజీయెస్ట్ రోడ్డు. ఇప్పుడు మనం కొన్ని కిచెన్ క్లీనింగ్ టిప్స్ నేర్చుకుందామండి. మనకి కిచెన్లో సింక్ ఉంటుంది కదా, మనం అది కొంచెం డర్టీగా ఉన్నప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలంటే చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో క్లీన్ చేసుకోవచ్చు. కొంచెం బేకింగ్ సోడా, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం డిటర్జెంట్ పౌడర్ వేసి చాలా ఎక్కువ స్ట్రెస్ లేకుండా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. జస్ట్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, మనం స్క్రబ్బర్తో బాగా రుద్ది క్లీన్ చేసామంటే చాలా షైనింగ్ ఉంటుంది కిచెన్ సింక్. సో ఈజీగా మనకి యూజ్ అవుతుంది ఈ టిప్. చాలా నీట్గా ఉంటుంది. ఇది మనం ఫ్లోరు అండ్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి. ఇది యాంట్స్ అండ్ ఇన్సెక్ట్స్ నుంచి కూడా మనకి రెడ్ ఉంటుందన్నమాట. ఇది టిప్ నెంబర్ 1, కాఫీ ఫేషియల్ స్క్రబ్ అండి. మామూలుగా బ్రూ కాఫీ పౌడర్ 1 స్పూన్ అండ్ షుగర్ పౌడరు అండ్ బియ్యం పిండి ఉంటుంది కదా, రైస్ ఫ్లోర్ కూడా 1 స్పూన్ తీసుకొని మనం కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని అది ఫేస్కి నెక్కి అప్లై చేసుకున్నామంటే ఇది స్క్రబ్బర్గా యూజ్ చేస్తుంది. డెడ్ స్కిన్స్ అన్నీ పోతాయి. ఇది స్క్రబ్బింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనకి. అండ్ ఫేస్ లుకింగ్ చాలా గ్లోగా యంగర్ స్కిన్గా ఉంటుంది అన్నమాట. ఇది హెల్తీగా ఉంటుంది స్కిన్. సో ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది యాంటీ ఏజింగ్గా లుకింగ్, యంగర్ స్కిన్గా కూడా ఉపయోగపడుతుంది మనకి. ఒక పొటాటో గ్రేట్ చేసుకొని అది మనం ఒక స్క్వీజ్ చేసుకొని జ్యూస్ లాగా అప్లై చేసుకోవాలి డైలీ. ఇది మా చిన్నబాబు అండి, చాలా యాక్టివ్గా ఉంటాడు అన్ని విషయాల్లో, డ్యాన్స్, చదువు, తర్వాత కొత్త కొత్త ప్రయోగం చేస్తుంటాడు చూడండి.
brother and for me. Did you like my milkshake? It's so tasty and so sweet. Bye bye.